Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మీద అక్కసు, అవినాష్ రెడ్డి మీద అత్త మీద కోపం, దుత్త మీద చూపించినట్లు అనే సామెత రామోజీరావుకు సరిగ్గా సరిపోతుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బలు రామోజీరావు మీద ఎంత తీవ్రంగా పడుతోందో అర్థమైపోతోంది. అవినాష్ రెడ్డికేనా హక్కులు అనే హెడ్డింగ్తో ఎల్లో మీడియాలో పెద్ద కథనం వచ్చింది. అందులో జగన్ మీద కోపాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద చూపించారు. ఇంతకీ విషయం ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా సిబిఐకి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారట. అడ్డంకులు సృష్టిస్తున్నట్లు రాశారే కానీ ఏ విధంగా అడ్డుపడుతున్నారో రాయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తూ జనాలకున్న ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందట. ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తనేయడం లేదట. వివేక హత్య కేసు నుండి తప్పించుకునేందుకు అవినాష్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని అవకాశాలు ఇతర ప్రజాస్వామ్య వాదులకు కూడా ఉంటుందని జగన్ మర్చిపోతున్నారని బోరుమంది. అవినాష్ కేసుకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముడిపెట్టడం ఏంటో, ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పు ఏంటో అర్థం కావడం లేదు. నిజంగానే ప్రజాస్వామ్యం లేకపోతే జగన్ మీద ఎల్లో మీడియా ఇన్ని తప్పుడు వార్తలు కథనాలు ఇవ్వగలిగేదేనా? సిబిఐ దర్యాప్తు మీద అవినాష్ రెడ్డికి ఆరోపణలు చేయకూడదట. తమను హత్యకుట్రలో ఇరికించడమే టార్గెట్గా సిబిఐ వ్యవహరిస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం లేదని అవినాష్ ఆరోపించడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. సిబిఐకి అడ్డంకులు సృష్టించడం ఏంటంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ రామోజీ మర్చిపోయిందేమంటే, అవినాష్ కానీ ఇంకెవరైనా కానీ సిబిఐ దర్యాప్తును అడ్డుకోలేరు. ఇక సోషల్ మీడియాలో కేసులంటే, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఎంతోమంది పైన కేసులు పెట్టి అరెస్టులు చేసిన విషయం రామోజీ మర్చిపోయారా? సిబిఐని రాష్ట్రంలోకి ఎంటర్ కానియకుండా బ్యాన్ చేసిన విషయం రామోజీకి గుర్తులేదా? బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా కలవనన్నిసార్లు నరేంద్ర మోడీని జగన్ కలుస్తున్నారట. అలాంటప్పుడు అవినాష్ అండుకోను సిబిఐ తప్పుడు కేసుల్లో వేధిస్తుందా అనే పిచ్చి ప్రశ్న వేశారు. మోడీని జగన్ కలుస్తున్నా ఎంపీపై సిబిఐ కేసులో పెట్టిందంటే అవినాష్ విషయంలో మోడీతో జగన్ మాట్లాడడం లేదని ఎల్లో మీడియానే చెప్పినట్లయింది. ఇంత పెద్ద స్టోరీ ఎందుకు రాశారంటే, మార్గదర్శి కేసుల నుంచి తాను తప్పించుకునే అవకాశం లేకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేడో రేపో అరెస్టు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దాని నుంచి తప్పించుకునేందుకే జగన్ మీదున్న కోపాన్ని అవినాష్ మీద చూపించారనే అనుకోవాలి. జగన్ అవినాష్ మీద ఎన్ని కథనాలు రాసినా మార్గదర్శి మోసాలపై పెట్టిన చీటింగ్ కేసులు వీగిపోతాయా?